సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలన్న వ్యక్తిని బూతులు తిడుతూ బెదిరించాడు. చెరియాల మండలం శభాష్ గూడెం గ్రామస్తుడైన ప్రకాష్ వీధి లైట్లు గత 10 రోజుల నుంచి పనిచేయడం లేదని, ఇళ్ల చుట్టూ పాములు తిరుగుతున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు విన్నా విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అది గమనించిన సర్పంచ్ భర్త కిరణ్ ప్రకాష్ కు ఫోన్ చేసి ఇష్టారాధ్యంగా బండబూతులు తిట్టాడు. అంతేకాక ఇష్టం ఉన్నవారికి చెప్పుకోంటూ రెచ్చిపోయాడు. సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలన్న వ్యక్తిని బూతులు తిడుతూ బెదిరించాడు. చెరియాల మండలం శభాష్ గూడెం గ్రామస్తుడైన ప్రకాష్ వీధి లైట్లు గత 10 రోజుల నుంచి పనిచేయడం లేదని, ఇళ్ల చుట్టూ పాములు తిరుగుతున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అది గమనించిన సర్పంచ్ భర్త కిరణ్ ప్రకాష్ కు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా బండబూతులు తిట్టాడు. అంతేకాక ఇష్టం ఉన్నవారికి చెప్పుకోమంటూ రెచ్చిపోయాడు. హలో హలో, నా నెంబర్ ఎందుకు తీసినావు అన్న? గ్రూప్ లెక్కించా నా నెంబర్ ఎందుకు తీసేసినావు? గ్రూప్ లెక్కయ్యా అందులో అతకి మించి పెట్టరా తమ్ముడు. అందులో ఎన్ని రోజులు చెప్తారు మరి నీకు? ఎవరు చెప్పినావు? చెప్పాలా? నిరూపించాలి. ఎవరు చెప్పినావు? వార్డ్ మెంబర్ చెప్పినావు ఫస్ట్. ఎవరో తెలుసా నీకు వార్డ్ మెంబర్? ఎవరో తెలుసా నెంబరు నీకు? వార్డ్ మెంబర్ ఎవరో తెలుసా? వార్డ్ మెంబర్ ఎవరి దగ్గరకు వస్తారు? వార్డ్ మెంబర్ వచ్చి నాకు చెప్పినా అడుగు మరి. అంటే గ్రూప్ లో నువ్వు లేవా? గ్రూప్ లో పెడితే సమస్యలు పరిష్కరించాలి మనిషికి చెప్పాలి. అంటే అధికారులకు తెలివంగానే పోతారా, లేకపోతే నీ దగ్గరకు వచ్చి ఊరికే నీకు తీడితే పోతావా? చెప్తే చేస్తావు. అంటే గ్రూప్ లో చెప్తే పట్టించుకో. నువ్వు పట్టించుకో. గ్రూప్ లో ఎందుకు పెడుతున్నావు? ఎవరు మెసేజ్ గ్రూప్ లో ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఏది ఏ ఆ తరగతుల గురించి ఎందుకు? నా ఇష్టం. అది నా ఇష్టం. నీ ఇష్టం లేకపోతే డిలీట్ కానీ నీకు నచ్చపోతే రిమూవ్ కావాలకి గ్రూప్ లకి. అది ప్రాబ్లమ్స్ పట్టించుకో అన్నట్టు. నువ్వు ఏ ప్రాబ్లమ్ చెప్పడం చెప్పాలి. ఫస్ట్ ఒక వార్డ్ మెంబర్ ఉంటాడు, దానికో సెక్రటరీ ఉంటాడు, దానికో సర్పంచ్ ఉంటాడు. 4 రోజులైతుంది. 4 రోజులైతుంది. ఎవరిని చెప్పినారా భయ్? నువ్వు చెప్పినాడు గ్రూప్ లో సమస్య పరిష్కరిస్తే సంబంధించిన వార్డ్ మెంబర్ చెప్పు ఫస్ట్. ఎందుకున్నారు మరి అధికారులు? నీకు ఎవడున్నాడు వార్డ్ మెంబర్? నాడు ఫస్ట్ చెప్పినాము పొద్దుగాల. చదువుకోలే తెలియలేదా? చెప్పినాము సర్పంచ్కే చెప్పినాము. ఎవరికి? ఎవరిని చెప్పినాడు? హుషారు చేస్తున్నా. ఎవడు వార్డ్ మెంబర్? తెలియదా? చదువుకోలే. వార్డ్ మెంబర్ మీద మీద పెట్టుకొని చేయడు, సర్పంచ్ చేస్తాడు. గ్రూప్ లో చెప్తా నీకు అది కాదు, మనిషి చెప్పుకోవాలి. బుద్ధి ఉండాలేమన్నా నా పరిశీలించకపోవడము ఇంకా. నువ్వు పో చెప్పుకోపో. నీ వార్డ్ మెంబర్ చెప్పుకోపోరా భయ్. వార్డ్ మెంబర్ చెప్తా. వార్డ్ మెంబర్ ఏం చేస్తాడు? అంతేనా? చూస్తుంది నీ సంగతి చూసేది. అంతేనా? సరే సరే తి చూసేది. నీతో ఎట్లా చెప్పాలో అట్లా చెప్పిస్తా నేను. నువ్వు చెప్తే అబ్బా గట్టిగా. నువ్వు రైట్. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఆసిఫ్ ఫోన్లైన్లో అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను సర్పంచుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ భర్తలు కూడా ఇన్వాల్వ్ అయి తిట్ల పురాణం మొదలుపెట్టినటువంటి ఇష్యూని చర్యల్లో మనం చూస్తున్నాము. డీటెయిల్స్ అండి. సిద్దిపేట జిల్లా చెరియాల మండలం శవాజ్గుడ్డి గ్రామస్తులు పరిష్కారం కోసం సర్పంచ్ కు వినతి పత్రం, సమస్య పరిష్కారం చేయాలంటూ సంబంధించిన సర్పంచ్ భర్త ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్లు బూతు పెట్టిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో మొత్తం చూసుకున్నట్లయితే, ఏదైతే సంబంధించిన చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ భర్తలు ఎవరైతే ఉన్నారో, సర్పంచ్ అధికారం చేపట్టిన సర్పంచ్ భర్తలు పెద్ద ఎత్తున చలాయిస్తున్నారు. దాంతో పాటు రౌడీ దానికి కూడా బెదిరింపులు కూడా పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాకి సంబంధించిన చేరాల మండలం శవాజ్గుడ్డి గ్రామస్తులు గత 10 రోజుల క్రితం తను కరెంటు స్తంభంలో లైట్ రావట్లేదు అంటూ అక్కడ సంబంధించిన పాములు అలాంటి విష స్వరూపాలు అక్కడ కాలనీలో వస్తున్నాయి. దీనికి సమస్య పరిష్కారం చేయాలంటూ పలుసార్లు వినతి చేసుకున్న
సమస్య పరిష్కారం కాలేదంటూ తన సంబంధించిన గ్రామంలో సోషల్ మీడియా గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టడం సంబంధించిన ఏదైతే సర్పంచ్ భారత గమనించి అతనికి ఫోన్ లో నాన్న బూతు పెట్టడంతో అక్కడ ఏదైతే ప్రకాశ్ అనే వ్యక్తి అక్కడ మన 99 టీవీకి ఆశ్రయించారో ఆశ్రయించిన నేపథ్యంలోని 99 టీవీ కూడా ఇప్పటికీ ఖచ్చితంగా న్యాయం చేయాలని అతను ప్రకాశం మనకు వినతి జ్యోతి. అయితే సర్పంచ్ భర్త తీరుపై స్థానికులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రస్తుతం ఇప్పటికైనా సమస్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే గ్రామస్తులని శానిటైజర్ కానీ ఎలాంటి సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన సీరియస్ గా ఉన్న నేపథ్యంలోని ఈ సిద్దిపేట సీఎం కేసీఆర్ జిల్లా సిద్దిపేటలోని ఇలాంటి ఘటన జరగడంతో అక్కడ గ్రామస్తులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుసార్లు ఇలాంటి పరిష్కరించాలంటూ చెప్పిన ఆయన సర్పంచ్ భర్త పెద్దతనం చెలాయిస్తున్నట్లు అక్కడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జ్యోతి. రైట్, ఇక మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం.